పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం శనివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వచ్చారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ నివాసంలో మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు జవాబుదారీ పాలనిస్తామన్నారు. కొత్త తరానికి కొత్త ఆలోచనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రచార ఆర్భాటాలకు ప్రభుత్వం దూరంగా ఉంటూ ప్రతి ప్రజా సంక్షేమానికి వినియోగిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను ఏడాది కాలంలోనే ఇచ్చిన ఘనత అన్నారు. రఘుపతి గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఏం సాధించిందంటే అసలు చెప్పడానికి మన ప్రీతం ముఖ్యమంత్రి అమలు చేసిన పథకాలన్నీ వరుసగా చెప్పడం కూడా మాకు సాధ్యం కావటం లేదు. అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థవంతంగా అమలు చేసుకుంటాం ముందుకెళ్తాం. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రాజకీయ ప్రమేయం లేకుండా అంటే రాజకీయ ప్రమేయం ఉందంటే అక్కడ కొంత వివక్ష జరుగుతూ జరిగే మాట ఉంటుందన్నది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. మరి ఒక సాచురేషన్ మోడ్ లో వెళ్ళామంటే ప్రజలకి సంతృప్తి సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతాం. రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాలు పార్టీలో ఉండటం ఉండకపోవటం అనేది శాశ్వతం కాదు.